హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నందరూ బాగున్నారు? గా చాలా రోజుల తర్వాత ఆ వీడియో తీయడం జరుగుతుంది. నాకైతే యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ అయితే రావడం జరిగింది. యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా నా బ్యాంక్ ఉన్న డబ్బులు పడ్డాయి, అది మీకు సంబంధించి నేను మీకు ఆ వీడియోలో క్లారిటీ అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. సో గాయస్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీ యొక్క సపోర్ట్ వల్ల, మీరు చేసిన సపోర్ట్ వల్ల నాకైతే ఈరోజు నాకు సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది. సో గాయస్, యూట్యూబ్ నుంచి మనకు పేమెంట్ అనేది ప్రతి నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ లోపు ఆ యాడ్సెన్స్లో అయితే యాడ్ అయితే అవుతుంది. యాడ్సెన్స్లో యాడ్ అయిన తర్వాత ప్రతి నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ లోపు ఆ పేమెంట్ అయితే నాకైతే రిలీజ్ అయితే చేస్తారు. 22కు నాకు ఆ పేమెంట్ అయితే నాకైతే రిలీజ్ అయితే అయ్యింది. ఈ విధంగా నాకైతే మెయిల్ అయితే వచ్చింది, చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని. ప్రతి నెల 22వ తేదీన ఆ యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు అయితే పంపిస్తారు. ఆ పంపించిన తర్వాత మనకు 22వ తేదీన కాకుండా మనకు ఒక 3-4 డేస్ తర్వాత మన యొక్క అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. నాకైతే 22వ తేదీన నాకు పేమెంట్ అయితే పంపించారు. నాకైతే మెయిల్ అయితే ఈ విధంగా వచ్చింది, ఆ చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని. ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత నాకు పేమెంట్ పడుతుంది అని నేనైతే అనుకున్నాను. కానీ నాకు ఒక చిన్న ఇష్యూ వల్ల నాకు పేమెంట్ అనేది నాకు కొంచెం పెండింగ్ అయితే పడింది. ఇంటర్నేషనల్కి సంబంధించి మనకు పేమెంట్స్ రావాలంటే దగ్గరలోని, అంటే మనకు డిస్ట్రిక్ట్ ఏది ఉంటుందో ఒక మెయిన్ బ్రాంచ్ అయితే ఉంటుంది ఎస్బీఐకి సంబంధించి కానీ ఏదైనా కానీ, అక్కడ మనకు ఒక స్విఫ్ట్ కోడ్ అయితే ఉంటుంది ఆ బ్రాంచ్కి. ఆ బ్రాంచ్ వాళ్ళు వచ్చేసి మన ఆ స్విఫ్ట్ కోడ్ ద్వారా ఇంటర్నేషనల్ పేమెంట్స్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసి మన అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తారు, అంటే కన్వర్ట్ చేసి అయితే వేస్తారు. ఆ బ్యాంక్ నుంచి నాకైతే ఫోన్ అయితే వచ్చింది. ఒక ఫోన్ అయితే నాకు ఒక 26కి అయితే వచ్చింది, అంటే సాయంత్రం వచ్చింది. ఒక మేడం అయితే చేసింది, మేడం చేసి నాకు, బాబు మీ అకౌంట్ టీనీ అకౌంట్ కాబట్టి అమౌంట్ అనేది యాక్సెప్ట్ అయితే చేయకూడదు, అంటే 0 అకౌంట్ కాబట్టి అమౌంట్ అయితే తీసుకోవడం లేదు. సో మీరు రేపు వెళ్ళి త్వరగా మీరు సేవింగ్ అకౌంట్ అయితే చేసుకోండి, అంటే అకౌంట్ కన్వర్ట్ చేసుకోండి, 0 నుంచి సేవింగ్ కన్వర్ట్ చేసుకోండి, నేను ఆ తర్వాత ఫోన్ చేయండి, నేను అకౌంట్లో డబ్బులు అయితే వేస్తానని మేడం చెప్పడం జరిగింది. మళ్ళీ మేడం వచ్చి నాకు నెక్స్ట్ డే అయితే ఫోన్ చేయడం జరిగింది, బాబు తొందరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళి చేపించుకోండి, కావాలంటే మీరు వచ్చేసి బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంక్లో ఎవరికైనా ఫోన్ ఇవ్వండి, నేను చెప్తాను వాళ్ళకు, నేను మీకు హెల్ప్ చేస్తాను, తొందరగా పని అయ్యేటట్లు అని ఆ మేడం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడానికి అయితే. 0 నుంచి సేవింగ్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ మేడానికి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత ఆ డబ్బులు అయితే సక్సెస్ఫుల్గా అయితే పడ్డాయి. 102.26 డాలర్స్ అయితే నాకు అయితే ఎర్నింగ్ అయితే జరిగింది. కానీ ఎర్నింగ్లో వచ్చి నాకు ట్యాక్సెస్ అయితే కట్ అయ్యాయి. 0.14 డాలర్స్ అయితే నాకు ఆ ట్యాక్స్ అయితే కట్ అయితే అయ్యింది. అయిన తర్వాత నాకు టోటల్లీ వచ్చేసి ఒక 102 డాలర్స్ అయితే నాకైతే నా యొక్క అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడ్డాయి. ఇంకా మీరే కన్వర్ట్ అయితే చేసుకోండి, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 102 ఇంటూ మీరు అది యూఎస్ డాలర్స్ ఎంత ఉందో మీరు అంత కన్వర్ట్ చేసి, మీరు ఆ ఇంటూ చేసి మీరు కన్వర్ట్ చేస్తే మీకే తెలుస్తుంది నాకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది. సో గాయ్ చూడండి, నేనైతే మీకు నాకు వచ్చిన పేమెంట్ అయితే నేనైతే చూపిస్తాను, చూడండి ఎంత వచ్చింది అనేది చూడండి ఫ్రెండ్స్. ఆ పేమెంట్ అనేది ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ కొంచెం ఓపికతో, సహనంతో మనం వర్క్ చేస్తే యూట్యూబ్లో ఖచ్చితంగా మనకు లభించాల్సిన ఫలితం అయితే లభిస్తుంది. డైలీ కష్టపడ్డాను, అందుకోసం నాకు ఈరోజు ఫలితం అయితే లభించింది. సో గాయ్స్, నేనైతే యూట్యూబ్ నుంచే కాకుండా వేరే యాప్స్ నుంచి కూడా నేనైతే మనీ అయితే ఎర్న్ అయితే చేస్తాను. 20,000 నుంచి 15,000 లోపు నేను మనీ అయితే ఈ నెల సంపాదించడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది మీ యొక్క సపోర్ట్ వల్ల ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. సో గాయ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తే అయితే ఉండండి. సో గాయ్స్, నాలాంటి చిన్న క్రియేటర్స్ అయితే చెప్తున్నాను చూడండి, యూట్యూబ్లో మనకు ఒకరోజు వ్యూస్ వస్తాయి, ఒకరోజు రావు, ఒక వీడియోకి వస్తాయి, ఒక వీడియోకి రావు, అంటే మనకు కంటెంట్ బట్టి ఉంటుంది. ఆ వీడియో వైరల్ అయితే వైరల్ అవ్వచ్చు, లేకుంటే ఆ వ్యూస్ అయితే డౌన్ అయితే అవ్వచ్చు, అంటే మనం చెప్పలేము, అది మన అదృష్టం బట్టి ఉంటుంది. కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా వీడియో అయితే వైరల్ అయితే అవుతుంది. అదే నమ్మకంతో మీరు డైలీ వీడియోస్ అయితే కంటిన్యూస్గా అయితే అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు, ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే వస్తుంది. చూడండి నాకైతే ఎంత, నాకు సెకండ్ పేమెంట్ కూడా నాకు సక్సెస్ఫుల్గా అయితే రావడం జరిగింది. 102 డాలర్స్ అయితే నాకు సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది. ఆ త్వరలో నాకు థర్డ్ పేమెంట్, ఈ విధంగా నాకు ఎక్కువ పేమెంట్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. మీ యొక్క సపోర్ట్ నాకు ఉండడం వల్ల ఈరోజు నాకు ఆ సెకండ్ పేమెంట్ అయితే రావడం జరిగింది. సో గాయ్స్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఆ వీడియో చూస్తే ఫోన్ లైక్ చేయండి, అదేవిధంగా మరిన్ని వస్తున్న మా ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.